అందరికీ ఏ ఏ ఫలాలు కట్టాలి ఏ ఏ స్థానాల్లో ఏ ఫలాలు ఉండాలి అనేటువంటిది అవగాహన ఉండదు మనం పాలవెల్లికి చుట్టూ పసుపు కుంకుమ అలంకరించి పాలవెల్లి మధ్యలో ధాన్యపు కంకులు ఉన్నటువంటి అంటే మొక్కజొన్న కంకులు ఉంటాయి ఆ జొన్న కంకులు మొక్కజొన్న మన పంటలకి ప్రాధాన్యత కలిగేటువంటివి ఏవైతే ఉంటాయో పండినటువంటి పంట మొట్టమొదటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో దాన్ని అలంకరించమని ధర్మశాస్త్రం చెబుతుంది అలా వరికంకులు జొన్నకంకులు మొక్కజొన్న పొత్తులు కదలీఫలం అంటే అరటిపండు నేరేడు పండు ఉమ్మెత్తకాయ సీతాఫలం మామిడి పండ్లు మామిడి కాయలు మరియు బహుబీజ ఫలం బత్తాయి దానిమ్మ పండు ఇత్యాది ఫలాలు వెలగపండు పండు ఇత్యాది ఫలాలు పాలవెల్లికి అలంకరించి విఘ్నేశ్వరుణ్ణి పూజించినట్లయితే మన యొక్క సమస్త కోరికలు కూడా గణనాథుడు తీరుస్తాడు